ఇంట్లో ఆడవారు ఈ పనులు చేస్తే ధనలక్ష్మి ఇంట్లోనే ఉంటుంది. మహిళలు ఇంటి గృహిణులు మాత్రమే కాదు, ఆ ఇంటి భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఉన్నవారు. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వారి వల్లే సాధ్యమవుతుంది. హిందూ శాస్త్ర ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ పనులు చేస్తే ఇంట్లో ధనం నిలవదని చెప్తున్నారు. లక్ష్మీదేవి ఆశస్సులు ఆ ఇంటిపైన ఉండవని, దారిద్ర్యం ఆ ఇంటికి అవయిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎలాంటి పనులను ఇంటి ఇల్లాలు చేయాలి, ఇంట్లో ఐశ్వర్యం శుభం కోసం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారైనా దీపారాధన చేయాలి. ఇంట్లో ఉన్న గడపలకు పసుపు కుంకుమలను పెట్టాలి. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకే దేవుడికి చెందిన రెండు ఫోటోలు కానీ రెండు విగ్రహాలు కానీ లేకుండా చూసుకోవాలి. దేవుడి ప్రతిమల ముందు ఉదయం సాయంత్రం రాఖి పాత్రలో నీటిని ఉంచాలి. ఇక గురువారం రోజు ఇంటి ఇల్లాలు తలస్నానం అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం కూడా చేయవద్దని చెప్తున్నారు. అలా చేస్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. ఇంట్లో కొందరు నిమ్మకాయ దీపాలను పెడతారు. ఇలా నిమ్మకాయ దీపాలను కేవలం దేవాలయాల్లోనే కొన్ని సందర్భాల్లోనే పెట్టాలి. ఇంట్లో నిమ్మకాయ దీపాలను పెట్టవద్దు. వంటింట్లో ఎలాంటి నియమాలను పాటించాలో కూడా శాస్త్రం చెప్తుంది. వంటగదిలో ఉన్న మాసిన బట్టలను రాత్రి సమయంలో ఉతకవద్దు. అలా చేస్తే దరిద్రం వస్తుంది. ఇల్లు ఉడిచిన తర్వాత చీపురును కూడా నిలబెట్టవద్దని శాస్త్రం చెప్తుంది. ఈ చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. అప్పుడే మాత్రమే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. నిద్రలోంచి లేవగానే దుప్పట్లను మడత పెట్టకుండా అలాగే పెడతారు. అలా పెట్టడం వల్ల దరిద్రం అవయిస్తుందని చెప్తున్నారు. ఇంట్లో స్త్రీలు జుల్లును ఎప్పుడూ విరబోసుకొని ఉండవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఉన్న పాత్రలన్నింటినీ తోమి పెట్టుకోవాలి. అలాగే పొద్దున వరకు ఉంచితే దరిద్రం అని శాస్త్రం అంటుంది. ఇంటి ఇల్లాలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు. ఋతుస్రావం సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. రాత్రి సమయంలో అలిగి భోజనం చేయకుండా కూడా ఉండవద్దని పండితులు చెప్తున్నారు. వివాహమైన స్త్రీలు బంధువులు స్నేహితుల ఇంట్లో ఎక్కువ సమయం గడపవద్దని, ఎక్కువ రోజులు ఉంటే దాంపత్య జీవితంలో అనేక గొడవలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. స్త్రీలు ఉదయం లేవగానే అద్దం చూడవద్దని శాస్త్రం చెప్తుంది. బయట దేవాలయాల నుంచి తెచ్చుకున్న విగ్రహాలను ఇంట్లో పూజగదిలో ఉంచవద్దని చెప్తున్నారు. దీపారాధనకు ఏ నూనెతోనైనా వాడవచ్చు, కానీ కల్తీ నూనె వాడవద్దు. కొందరు ఇంట్లో బీరువాకు అద్దం అమరుస్తారు. ఇలా చేయకూడదని శాస్త్రం చెప్తుంది. బీరువాకు అద్దం లేకుండా చూసుకోవాలి. ఇక ఆ అద్దంలో ముఖాన్ని చూసుకోవద్దని శాస్త్రం చెప్తుంది. అలా చేస్తే అనేక దరిద్రం పట్టుకుంటుందని హిందూ శాస్త్రం చెప్తుంది.